హాయ్ అందరికీ నమస్తే అండి, ఎలా ఉన్నారండి? నేను ఇప్పుడు చికెన్ రైస్ చేయబోతున్నానండి. ఇది చికెన్ అండి, బ్రెస్ట్ చికెన్ అండి. అంటే కోయిట్లో సదర్ది అయ్యి అంటారు, బ్రెస్ట్ చికెన్ ఇది. ఓకే, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్, కరివేపాకు, టమాట్, క్యారెట్ అండి. అర్ధగంట ముందే రైస్ కడిగి పెట్టుకోవాలండి. ఆయిల్ పోసుకున్నానండి. చెక్క, బిర్యానీ ఆకులండి, ఒక మూడు ఇలాచీలు కూడా వేసుకోండి, అంటే లాలిక్కాయలు అండి. ఆనియన్స్, ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత ఇవన్నీ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి, క్యారెట్, టమాట్, క్యాప్సికమ్ అండి, కరివేపాకు. జస్ట్ లైట్గా వేయించుకోవాలండి. చికెన్ వేసుకున్నామండి. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాను. ఇప్పుడు మూత తీసుకున్నాను. మూత తీసుకొని మసాలాలు వేసుకోవాలండి. చూడండి, చికెన్ కొద్దిగా కర్రీ పౌడర్ అండి. ధనియాల పొడి అండి. జీలకర్ర పొడి, సాల్ట్, మసాలా పౌడర్ అండి, చికెన్ మసాలా. పసుపు, చెక్కల పొడి అండి. ఇంకా మిరియాల పౌడర్ అండి. బాగా కలుపుకోవాలండి. మరో 5 మినిట్స్ మూత పెట్టుకున్నామండి. మూత తీసుకుందాం. 5 మినిట్స్ అయిపోయినాయండి. చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ వేసేసుకుంటానండి. 2 గ్లాస్ రైస్ కండి, 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి, మర్చిపోద్దు.
రైస్ రెడీ అవుతుందండి. చూడండి మన వేడి వేడి చికెన్ రైస్ రెడీ అయిపోయిందండి.